హలో వియర్స్, వెల్కమ్ టు వీ ఛానల్. ఈరోజు మనం నిమిషాల్లో తయారయ్యే అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇలా కానీ మీరు చేశారంటే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారు. ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత 1/2 కప్ ఆలుగడ్డ ముక్కలు, 1/2 కప్ క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 మీడియం సైజ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఆలుగడ్డ క్యాప్సికం 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1-2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మరీ మగ్గేంత అవసరం లేదు. లైట్గా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అస్సలు మసాలాలు ఏమి వాడకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. ఉప్పు కారం వేసిన 2 నిమిషాల తర్వాత కుక్ చేసి పెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంతో టేస్టీ అయినా అలాగే హడావిడి ఏం లేకుండా చేసుకునే లంచ్ బాక్స్ రైస్ రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.